గరికపాటి నరసింహారావుపై ఓ వర్గం మీడియాకి అమితమైన ప్రేమాభిమానాలు పొంగుకొచ్చేశాయి మామూలుగా అయితే పైసలు తీసుకునేదే వార్తలు రాయనే కొన్ని మీడియా సంస్థలు కూడా ఎలాంటి పైకం తీసుకోకుండానే గరికపాటి నరసింహారావు మీద ప్రేమ కురిపించేస్తున్నాయి మరీ ముఖ్యంగా సోకల్ వెబ్ మీడియా అయితే ఆ విషయంలో విపరీతమైన అతి ప్రదర్శిస్తుంది దీని అంతటికీ ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది గరికపాటి మీద ప్రేమ కాది మెగాస్టార్ చిరంజీ మీద అసహనం ఇందుకోసం ములుగు పార్టీ పచ్చ పార్టీ నుండి పెద్ద మొత్తంలో దండుకునే సోకాల్ వెబ్ మీడియా చిరంజీవి మీద విషం చిమ్ముతూ గరికపాటి మీద ప్రేమ పొంగిస్తూ చిల్లర జర్నలిజం చేస్తుంటే అంతా ముగ్గున వేలేసుకుంటున్నారు కొత్తగా మెగామూక అని పేరు పెట్టింది ఈ చిల్లర ముఖ మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే వారిని చిల్లర ముఖ దృష్టిలో అంతా పచ్చగానో లేదంటే నీలంగానో కనిపించక స్పష్టంగా ఎలా కనిపిస్తుంది ఛాన్స్ లేదు గరికపాటి తొందరపడ్డారు అలైబలయ్ కార్యక్రమంలో చిరంజీవి సంహేమనం పాటించారు ఇదైతే ఆ బులుగు పచ్చమోకే అర్థమైంది చిరంజీవిని విమర్శించడానికి వాళ్ళకి అవకాశం దొరక్కలేదు దాంతో గరికపాటి ఏపాటి అంటూ నాగబాబు ట్వీట్ చేశాడనో అనంత శ్రీరామ్ ఏదో అన్నాడనో ఆ వంక పెట్టి చిరంజీవి మీద విరుచుకుపడేందుకు అవకాశం వెతుక్కుంది బులుగు పచ్చముక పేరుకే బులుగు పచ్చ ముఖ చిరంజీవి విషయంలో అయితే మళ్ళీ ఆ రెండు మూకలు కలిసి ఒకటైపోతాయి అదే అక్కడి అసలు సీసలు వింత ఓ కత్తి మహేష్ ఓ శ్రీరెడ్డి ఓ రామ్ గోపాల్ వర్మ ఇదిగో ఇప్పుడు ఓ గరికపాటి వీరందరూ బొలుగు మూకకి ఆరాధ్య దైవాలి మెగాస్టార్ చిరంజీవి అంటే మొహన్కి మేకప్ వేసుకొని సినిమాల్లో కేవలం గంతులేసేవాడు కాదు వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతున్నాడు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం నేత్రదానం ఇవే కాదు ఆక్సిజన్ బ్యాంకును నెలకొల్పి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన కొప్పి కొప్పిగాంతులు వేసుకునే చిరంజీవి కాదు పద్మభూషణ్ చిరంజీవి మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయల మేర చిరంజీవి స్వశక్తితో సంపాదించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఈ బులుగు పచ్చిముక ఏం చేస్తుంది ఆయా పార్టీలు విసిరే ఎంగిన మెతుకులకు కకృతిపడి చిరంజీవి మీద విషం చిమ్ముతోంది